బ్యాక్ టు న్యూస్ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది ఇక హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలతో పాటు వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు ఈ నెల 14వ పోలింగ్ జరుగునుంది ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మొత్తానికి ప్రచారం అయితే ముగిసింది ఇక ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో దాని గురించి చెప్పడానికి వరంగల్ నుంచి శ్రీధర్ రిపోర్టర్ అందుబాటులో ఉన్నారు శ్రీధర్ చెప్పండి ఇక్కడ ముఖ్యంగా నల్గొండ అలాగే ఖమ్మం వరంగల్ నుంచి అయితే 71 నామినేషన్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఇంత పోటీ కూడా ఇదివరకు ఎప్పుడు లేకుండా ఉంది అని కూడా అనిపిస్తుంది ప్రస్తుతం అక్కడ ప్రచారం ఎలా సాగింది ఎన్నికలకు ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు థాంక్యూ ప్రదీప్ ఈ రోజు గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎమ్మెల్సీ లో ప్రచారం మాత్రం కాసేపటికైతే ముగిసిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ప్రధాన పార్టీలతో పాటు రాజకీయంగా ఉన్నటువంటి పార్టీలతో పాటు అదే విధంగా అభ్యర్థులు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఈ పోటీలో బరిలో ఉన్నట్టుగా తెలుస్తుంది దాదాపుగా ఏదైతే చివరి నిమిషం వరకు ఎవరైతే సంఘాలతో వివిధ సంఘాలతో కూడాము భేటీలపై పార్టీలు అదే విధంగా ప్రతి అభ్యర్థులు కూడాము పూర్తిగా భేటీలైన పరిస్థితి అయితే కొనసాగుతుంది నిన్న రాత్రి ఏదైతే కాళేశ్వర వేయిస్తంభన టెంపుల్లో కూడాము అర్ధరాత్రి జాతరలకు వచ్చినటువంటి శివాలయంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడాము ప్రచారాలు కొనసాగిన పరిస్థితి వరంగల్ చేసుకుని వాదులు ప్రతివాదులు కూడా పూర్తిగా సవాళ్లు ప్రతి సవాళ్లు ఆరోపణలు అదేవిధంగా ప్రత్యారోపణలు కూడా పూర్తిగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగినని చెప్పుకోవచ్చు చివరి నిమిషంలో కూడాము అయితే నీ కాసేపటి క్రితం వరకు కూడాము హోరాహోరీగా ప్రచారం కొనసాగింది ప్రత్యర్థులు ఏదైతే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారో రెండో ప్రాధాన్యత కూడా అంతే విలువను కట్టే విధంగా పూర్తిగా ఇక్కడ మాత్రం ప్రచారం కొనసాగింది చూస్తూ ముఖ్యంగా అధికార పార్టీ నుంచి మాత్రం చూసుకుంటే ఏదైతే గ్రాడ్యుయేట్ కు సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని గుర్తించాం ఈ సమస్యలను పరిష్కరించడమే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తున్నామని చెప్పేసి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి అభ్యర్థిగా కోరుకున్న పరిస్థితి చూస్తున్నాం అదేవిధంగా ప్రతివాదులు కూడా ఏదైతే ప్రతిపక్ష పార్టీలతో పాటు ఇతర వామపక్ష పార్టీలు కూడా ప్రచారంలో జోరు పెంచాయి ప్రశ్నించే గొంతు కావాలి ప్రశ్నించే గొంతు కోసం మేము ముందున్నామని చెప్పేసి అటు కోదండరంతో పాటు అదేవిధంగా తీన్మార్ మల్లన్న అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించిన రాణి రుద్రమాయితేమి ఇతరకు సంబంధించిన వాళ్ళు కూడా ప్రచారంలో కొనసాగ ముందుకు సాగారు ఈ విధంగా కూడాము ప్రచార జోరు కొనసాగుతూనే ఉంది మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు ఇది రాష్ట్ర కేంద్ర స్థాయి మంత్రులు కూడాము ఇక్కడ ప్రచారంలో ముందుకు వెళ్లిన పరిస్థితి చూస్తున్నాము ప్రతి ఒక్కరికి కూడాము ఉత్కంఠ భరితంగా సాగినటువంటి ప్రచారం కాసేపటి క్రితమే మూగబోయిందని చెప్పుకోవచ్చు ప్రచార జోరు మొత్తం హైటెన్షన్ హీట్ వేడెక్కింది దాంతో పాటు మంత్రి కిషన్ రెడ్డి ఏదైతే ఉత్కంఠగా సాగిందని చెప్పొచ్చు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడాము బాగా ప్రత్యర్థులు కూడాము బాగా ప్రచారాన్ని కొనసాగించారు అదే విధంగా బీజేపీ పార్టీ ప్రేమేందర్ రెడ్డితో పాటు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు కూడా పూర్తి స్థాయిలో సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్న పరిస్థితి ఉన్నదని చెప్పుకోవచ్చు ఇక్కడ మొత్తంగా చూసుకుంటే ఏదైతే తీర్మాన్ మల్లన్నతో పాటు కోదండరాం ప్రొఫెసర్ కోదండరాం అదే విధంగా అధికార పార్టీలు రెండు పార్టీలు రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికార పార్టీలకు సంబంధించిన ప్రత్యర్థులు పూర్తిగా ఉత్కంఠ భరితంగా సాగినటువంటి ఈ తెరకు 14వ తారీఖు మాత్రము సన్నాహాలు పూర్తి చేసేందుకు మాత్రం పూర్తిగా అభ్యర్థులు కూడాము సన్నాహాలని చెప్పవచ్చు ఎందుకంటే ప్రచార జోరు కూడా ఇప్పటికే ముగిసింది ఇక ఓటర్లను మమేకం చేసుకోవడం వాళ్ళతో పాటు వారిని ఓటు ప్రసన్నం చేసుకోవడం కోసం మాత్రం ప్రయత్నాలు కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు అయితే శ్రీధర్ దుబ్బాక ఫలితాల కారణంగా ఈ ఎన్నికల్ని ఒకవైపు టీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మరోవైపు కాంగ్రెస్ కూడా తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది కదా ఈ పోటీ ఎలా ఉండబోతుందంటారు అయితే ప్రధానంగా చూసుకుంటే గతంలో ఏదైతే రెండు పార్టీల మధ్య మూడు పార్టీల మధ్య ఉండేటువంటి ఈ సంగ్రామం మాత్రం ఈసారి ఇండిపెండెన్స్ కూడా ప్రధానంగా పోటీ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అయితే ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ మూడు పార్టీలు కూడాము ప్రధానంగా ఉన్నప్పటికీ కూడా ఇండిపెండెంట్ల అభ్యర్థులది ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ వేసుకోవాల్సినటువంటి తీర్పునిచ్చాల్సినటువంటి ఈ ఎన్నికలు మాత్రం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంది ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారికి సంబంధించిన విషయంలో టీఆర్సీతో పాటు ఇతర సమస్యలు కూడా పరిష్కరించేందుకు అటు టీఆర్ఎస్ పార్టీ పూర్తి సన్నద్ధమని చెప్పిన అదేవిధంగా ఏదైతే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని కూడాము ఈ ఎన్నికల్లో కూడాము ప్రసన్నం చేసుకునే విధంగా టీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది అయితే బీజేపీ పార్టీ మాత్రం ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యలు మేము నెరవేరుస్తాము వారికి మేము హామీ ఇస్తున్నామని చెప్పేసి అటు బీజేపీ పార్టీ రెండు పార్టీల మధ్య ఈ కాంగ్రెస్ పార్టీ కూడాము మేము కూడాము దీనికి ప్రధానంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి సంబంధించిన విషయం అయితేనేమి ఉద్యోగ సమస్యలు ఉన్నట్టు అనేది ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏది ఆధారం లేనటువంటి వారికి మేము పూర్తిగా భరోసా ఇస్తామని ఇటు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా మూడు పార్టీలు కూడాము ప్రచార జోన్ను పెంచాయి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయంలో తాజాగా ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యలను పూర్తిగా తమసిపోయే విధంగా ఈ ఎన్నికల తర్వాత తీసుకుంటామనే నిర్ణయం కూడాము ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు దానిపై కూడా ఆరోపణలు చేసుకుంటూ ప్రచార జోన్ను పెంచాయి ఈ విధంగా ఉత్కంఠభరితంగా సాగిన ఈ ప్రచారం మాత్రం గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో
ఎవరు ఎవరికి పట్టం కడతారు అనేది మాత్రం ఉత్కంఠభరితంగా సాగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు ప్రతిభ. రైట్, థాంక్యూ శ్రీధర్. మొత్తానికైతే ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఈ దఫా ఎన్నికను పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో హోరహోరీగా ఇప్పటివరకు అయితే ప్రచారం సాగించారు. కొద్దిసేపటి క్రితమే ప్రచారం ముగిసింది. మరి ప్రచారానికి సంబంధించి తెరవెనుక కార్యకలాపాలు కూడా మరోవైపు అభ్యర్థులు శ్రీకారం చుట్టారు. ఇక ప్రచారం గడువు ముగియటంతో పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి పెట్టినట్లుగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కూడా తెలిపారు. ప్రస్తుతం ఇక మహబూబ్ నగర్ లో ప్రచారం అయితే ముగిసింది. అక్కడ పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వెంకటేష్ చెప్పండి, ఇప్పుడు ఎన్నికలు అయితే చాలా ప్రతిష్టాత్మకంగా ముఖ్యంగా టీఆర్ఎస్ అయితే తీసుకుంది, అండ్ ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి వాణిదేవి గారి పోటీ కూడా ఒక స్పెషల్ గా చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి అంటారు? ప్రతిభ, కొద్దిసేపటి క్రితమే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రచారం ముగిసిందని చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా నుంచి ఇప్పటికి బరిలో 17 మంది అభ్యర్థులు ఉన్నారు. వారిలో ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన సురభి వాణిదేవి, బీజేపీ పార్టీకి చెందిన రామచంద్రరావు, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి చిన్నారెడ్డి, దాంతో పాటు నాగేశ్వరరావు కూడా బరిలో ఉన్నారు. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో టికెట్ ఆశించి టికెట్ ఇవ్వకపోవడంతో హర్షవర్ధన్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా బరిలో ఉన్నారు. ఈ ఐదుగురు మధ్యనే ఈ మహబూబ్నగర్ నుంచి పోటీ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు రాష్ట్ర మంత్రులు విస్తృతంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో విస్తృతంగా పర్యటనలు సన్నాహక సమావేశాలు నిర్వహించారు. పార్టీ అభ్యర్థి నిర్దేశించిన సురభి వాణిదేవికి ఖచ్చితంగా ఓటు వేయాలని, వాళ్ళు ప్రతి అవకాశం దొరికిన ప్రతి చోటల్లా ఉపాధ్యాయులను కానీ ఉద్యోగులను కానీ గ్రాడ్యుయేట్లను కానీ కలిసి నేరుగా కలిసి వారికి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థికి ఓటు వేయాలని, అంటే భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు కానీ ఉద్యోగులకు కానీ సముచిత న్యాయం కల్పిస్తుందని, సముచిత అవకాశాలు కూడా కల్పిస్తుందని భరోసా ఇస్తున్నారు. దీంతో పాటు గత 4 రోజుల క్రితం ఒక విధంగా ఉన్న ప్రచారము ప్రస్తుతము ఉధృతమైందని చెప్పవచ్చు. నేతో ముగిసిన ఆ ప్రచారంలో కానీ తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన 29% పిఆర్ ప్రకటించడంతో టీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహం నిండిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాల వ్యాప్తంగా 1,16,704 ఓట్లు ఉన్నాయి. దీనిలో మహబూబ్నగర్ జిల్లాలో 34,770, అదే విధంగా నాగర్ కర్నూలు జిల్లాలో 33,457, అదే విధంగా వనపర్తి జిల్లాలో 20,000, గద్వాల్లో 14,000, నారంపేటలో 13,000, ఇలా ప్రతి జిల్లాలో ఓటర్ల సంఖ్య చూస్తే మనం 1,16,704 ఓట్లు ఉన్నాయి. దీంతో పాటు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి చిన్నారెడ్డికి సంబంధించిన ప్రచారం కూడా ఉధృతంగా చేశారు. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా జిల్లాలో పర్యటించి ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని ఓటర్లను ఆశించారు. దీంతో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా విస్తృతమైన పర్యటన చేశారు. దానికి సంబంధించి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకేఆర్ను తన భుజస్కంధాలపై వేసుకొని పర్యటన, అంటే ప్రచారం ఎక్కడ అవకాశం ఉంటే ఆ ప్రచారం నిర్వహించారని చెప్పవచ్చు. అంటే ఖచ్చితంగా గతంలో చేసిన బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఎలాగో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీ చేస్తే వచ్చే భవిష్యత్తులో చాలా సమస్యలను బీజేపీ అభ్యర్థి గెలిపిస్తే అతను ఖచ్చితంగా పరిష్కరించే అవకాశం ఉంటుందని బీజేపీ నేతలు కూడా ఒకవైపు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రచారం మాత్రము గత ఎన్నికల్లో సాధారణ ఎన్నికలు తలపించినాయని చెప్పవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికలంటే ఏదో సాధాసీదగా జరిగే ఎన్నికలు, కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎమ్మెల్సీలకు పోటాపోటీగా జరుగుతున్నాయని చెప్పవచ్చు ప్రతిభ. రైట్, థాంక్యూ వెంకటేష్. ఎన్నికలకు సంబంధించి ఖమ్మం నుంచి సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నవీన్ చెప్పండి, ఇండిపెండెంట్ గా అయితే దాదాపు 80 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఉన్న 16 పార్టీల అభ్యర్థులు ఇండిపెండెంట్ అభ్యర్థుల మధ్య ఈ పోటీ ఎలా ఉండబోతోంది అంటారు? ప్రతిభ, దాదాపుగా 4 గంటల కాంచి కూడా ఉమ్మడి 3 జిల్లాలు ఏదైతుందో ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాకు సంబంధించిన ప్రచారం మొత్తం కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నేపథ్యంలోనే ఏదైతుందో 14వ తారీఖు పోలింగ్ సంబంధించిన మొత్తం ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. దాదాపుగా చూసుకున్నట్లయితే ఈసారి ఏదైతుందో సాధారణ ఎన్నికలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే కల్పించే విధంగా అభ్యర్థులు అయితే పోటా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కాబడుతుంది. చూసుకున్నట్లయితే మొత్తం కూడా దాదాపుగా 71 మంది కూడా అభ్యర్థులు పోటీలు ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది. ప్రధాన పార్టీలు చూసుకుంటే
బీజేపీ గానిండి అదే విధంగా కాంగ్రెస్ అదే టిఆర్ఎస్ ఈ మూడు పార్టీల అభ్యర్థులే కాకుండా ఇంకా కొంతమంది ఏదైతుందో తిరుమార మల్లన్నతో పాటు రాణి రుద్రమదేవి అదే విధంగా కోదండరాం వీళ్ళంతా కూడా పోటీలో ఉన్నారు భారీగా అయితే పోటీలో ఉన్న పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో గెలుపు ఎవరి వైపు ఉంటుంది పట్టభద్రులు ఎవరికి ఆ మొగ్గు చూపుతారనే దాని మీద అయితే సస్పెన్షన్ చేసుకున్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే దాదాపుగా మనం చూసుకున్నట్టయితే ప్రచారం అయితే ఓరావోరుగా చేసినట్టు పరిస్థితి కాబట్టి ప్రచారం ముగిసే టైం కొద్దిసేపటికి కూడా ఏదైతే 4 గంటల కింద ప్రచారం ముగిసినప్పుడు కూడా అప్పటిదాకా కూడా అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అయితే ఓరావోరు ప్రచారాలు అయితే చేశారు 14వ తారీఖు పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లు అధికారులు మొత్తం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. ఈ నేపథ్యంలో దాదాపు చూసుకున్నట్టయితే ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించి ఖమ్మం అదేవిధంగా వరంగల్ నల్గొండ ఈ 3 జిల్లాలకు సంబంధించి అయితే భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఎలాంటి వంచనీయ ఘటనలు చోటు చేసుకుంటా అధికారులు మొత్తం కూడా అయితే అధికార యంత్రాంగం మొత్తం కూడా దాదాపుగా అన్ని చోట్లకు కూడా వచ్చినట్టు పరిస్థితి కాబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలలో దాదాపుగా 71 మంది పోటీలో ఉన్న పరిస్థితి కాబడుతుంది. దాదాపు చూసుకున్నట్టయితే వామపక్షాల తరపు నుంచి జయసారాధి రెడ్డి ఉన్నాడు, అదేవిధంగా అదేవిధంగా కోదండరామ ఉన్నాడు, అదేవిధంగా చూసుకున్నట్టయితే రాణి రుద్రమదేవి రెడ్డి ఉంది, అదేవిధంగా దాంతో పాటు ఈ అధికార పార్టీ సంబంధించిన పల్లా రాజేశ్వర రెడ్డి కూడా పోటీలో ఉన్న పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అయితే ఏర్పాటు చేశారు. గెలుపు ఎవరు వైపు ఉంటుంది అనేది మాత్రం వేచి చూడవలసిన పరిస్థితి ఉంది. ప్రతిభ నవీన్, అయితే టిఆర్ఎస్ తరపు అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి ప్రచారం కూడా బాగా ఎక్కువగా సాగినట్టు తెలుస్తుంది. మరి ఇతర పార్టీ అభ్యర్థులతో ఈ ఎన్నికలు ఎలా జరిగే అవకాశం ఉందంటారు? అంటే ఒక అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థి ప్రచారం అనేది కాదు, దాదాపుగా అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా అధికార పార్టీకి ధీటుగా కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఖచ్చితంగా ఓట్లు మాకు ఇవ్వండి అని చెప్పేసి ఐదు ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఉన్నాయో వామపక్షాలు కానీ అదేవిధంగా కాంగ్రెస్ కానీ బీజేపీ వీళ్ళందరూ కూడా అధికార పార్టీ చేస్తున్నామంటే ఏదైతే ఉందో వాళ్ళు వచ్చి అధికారంలో వచ్చి 6 సంవత్సరాలు దాటుతున్నా ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేదు, అదేవిధంగా నిరుద్యోగులకు చాలా అవకాశాలు కల్పిస్తున్నాం అవి ఇవ్వలేదు అని ప్రభుత్వానికి సంబంధించిన హామీలు మొత్తం కూడా ఎండగడుతూ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కాబడుతుంది. అదేవిధంగా చూసినట్టయితే కాంగ్రెస్ కూడా ఏంటంటే ఈ ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక గిరిజను నిలబెట్టాం ఈ జిల్లాలకు సంబంధించి, గిరిజనకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి అదేవిధంగా బీజేపీకి సంబంధించిన కూడా ఉద్యమ నాయకుడు మొదటి నుంచి కూడా ఉద్యమాలు చేస్తూ తెలంగాణ కోసం కట్టుబడి ఉన్నటువంటి మనిషి అతనికి కూడా ఓట్లేయాలని చెప్పేసి బీజేపీ చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి అదేవిధంగా ఆ ఉద్యమ కాలంలో ఉన్నటువంటి కోదండరామ్ కూడా మీ ఉద్యమంలో ఉన్నారని చెప్పేసి ఖచ్చితంగా మాకు ఓట్లేదని చెప్పేసి కోదండ కూడా అదేవిధంగా ప్రచారం చేస్తున్నారు. వామపక్షాలకు సంబంధించి కూడా అభ్యర్థిని జయసారాధి రెడ్డి పెట్టారు, వాళ్ళు కూడా ఏదైతే వామపక్ష పార్టీలు అంటే ఒక సిపిఐ మాత్రం తెలంగాణకు మద్దతు చెప్పినప్పుడు కూడా సిపిఐ పూర్తి స్థాయిలో మద్దతు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా వామపక్షాల అభ్యర్థిని కూడా ఖచ్చితంగా గెలిపించాలని చెప్పేసి కూడా వివిధ పార్టీలకు సంబంధించి అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా భారీ ప్రచారం చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో ఎందుకంటే ప్రతి ఓటర్కి కూడా ఎందుకంటే ప్రతి ఓటర్ దగ్గర క్షుణ్ణంగా వెళ్ళి అన్ని పార్టీల అభ్యర్థులు కూడా జోరుగా ప్రచారం చేసినటువంటి పరిస్థితి కాబడుతుంది. ఓటర్ నాడి ఎట్ అనేది కూడా పూర్తి స్థాయిలో చెప్పలేము ఎందుకంటే అభ్యర్థులు ఎక్కువ మందిగా పోటీలో ఉన్నారు, అదనంగా చూసుకున్నట్టు ప్రధాన పార్టీ అభ్యర్థులు కూడా ఎక్కువ ఉన్నారు, అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఆషామాషికి వెళ్ళారు, ఎందుకంటే చాలా మంది కూడా వెల్ నోటెడ్ పర్సన్లు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ముమ్మరమైన ప్రచారం చేసినటువంటి పరిస్థితి కాబట్టి భారీగా ప్రచారం చేశారు. అదేవిధంగా వాస్తవంగా చూసుకుంటుంటే అధికార పార్టీకి సంబంధించి ఆ పార్టీలు ఏదైతే ఉందో అధికార పార్టీలో వాళ్ళకి కుమ్ములాట ఉండడం వల్ల ఇతర పార్టీలు గెలిచే అవకాశం ఉంటాయని చెప్పేసి కూడా మిగతా పార్టీ అభ్యర్థులు చెప్తున్న పరిస్థితి కాబడుతుంది. ప్రతిభ రైట్, థ్యాంక్ యూ నవీన్.